రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు వైసీపీ సిద్ధంగా ఉంది ఇప్పటికే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ అభ్యర్థులను దాదాపు అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది రానున్న ఎన్నికల్లో దాదాపు సగం మంది సిట్టింగ్లకు ఛాన్స్ లేనట్లు ప్రచారం జరుగుతోంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో పార్టీ తరపున బరిలో దిగే అభ్యర్థుల జాబితాను ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే సూత్రప్రాయంగా తేల్చి చెప్పారు ప్రజలతో మమేకమై నియోజకవర్గంలో చరిష్మా ఉన్న నాయకులకే టికెట్లు అంటూ పదే పదే చెప్తూ వస్తున్న జగన్ తాజాగా రెండు రోజుల క్రితం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే చరిష్మ ఉన్న నాయకులకే ఈసారి టికెట్ ఇస్తానంటూ చెప్పుకొచ్చారు నియోజకవర్గంలో బాగా పనిచేసి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసిన ఎమ్మెల్యేలకు మాత్రమే రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ ఇస్తామని మిగిలిన వారికి ఛాన్స్ లేదని తేల్చిపారేశారు అలాగని పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగదని కూడా స్పష్టం చేశారు దీంతో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైంది ఈసారి తమకు ఛాన్సు ఉండదని ముందే ఊహించుకున్న వారంతా ఏం చేయాలో దిక్కుతోచక మదన పడుతున్నట్లు తెలుస్తోంది పనితీరు మార్చుకోని ఎమ్మెల్యేలను గత కొంతకాలంగా అధిష్టానం హెచ్చరిస్తున్నా వారిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదనిపిస్తోంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు టిక్కెట్టు దక్కకపోతే పార్టీని వేడదామనుకున్న వారంతా ఇప్పుడు అయోమయానికి గురవుతున్నారు నిన్న మొన్నటి దాకా తెలుగుదేశం లేదా జనసేనలో చేరిపోదాం అనుకున్న వారంతా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మేనమేషాలు లెక్కిస్తున్నారు చంద్రబాబు అరెస్ట్ మరోవైపు జనసేన టీడీపీ పొత్తు వ్యవహారంతో అక్కడ కూడా టికెట్ల విషయంలో సందిగ్ధత తప్పదని భావిస్తున్న వారంతా వైసీపీలో ఉండాలా వద్దా అనే మేమాంసంలో ఉన్నారు చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించేవారు లేకపోవడం మరోవైపు రాజకీయ అనుభవం లేని జనసేనాని ఏం చేయాలో అర్థం కాక ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు సందిగ్ధంలో ఉంటే అటు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు టికెట్లు రాకపోతే పరిస్థితి ఏంటో అంటూ మదన పడుతున్నారు ఇన్ని రోజులు మనం చేసిన క్యాంపెయిన్ కానీ గడప గడప కానీ మన ప్రయాణం కానీ ఇవన్నీ ఒకెత్తు ఇక ఈ కార్యక్రమం అసెంబ్లీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు తర్వాత మనం చేసే కార్యక్రమాలు కానీ మనం ఎన్నికలకు సన్నద్ధమవుతా ఉన్న తీరును కానీ ఇవన్నీ ఇంకొక ఎత్తు ఇన్ని రోజులు మనం బాగా చేశాం కదా ఇక ఈ ఆరు నెలలు కూడా సరిగ్గా చేయకపోయినా పర్వాలేదు అని అనుకునే పరిస్థితి కాదు ఇన్ని రోజులు బాగా చేసినా ఈ ఆరు నెలలు మీరు ఏం చేయబోతున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది రాబోయే రోజుల్లో ఇంకొక విషయం కూడా అందరం కూడా చూస్తే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే అందరం కూడా ఒక కుటుంబ సభ్యులమే ప్రతి ఒక్కరూ కూడా అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం బహుశా చాలామందికి టికెట్లు రావచ్చు మళ్ళీ తిరిగి బహుశా కొంతమందికి నేను టికెట్లు ఇవ్వలేకపోవచ్చు కూడా ప్రజల్లో మీరున్న పరిస్థితిని బట్టి ప్రజల్లో ఏది కరెక్టు అని మనం తీసుకునే అడుగును బట్టి తప్పులు చేయకూడదు అని ఒక పెద్ద దృక్పథాన్ని బట్టి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు కూడా కానీ అందరికీ కూడా చెప్పేది ఒకటి టికెట్ ఇవ్వకపోతే ఆ మనిషిని ఆ మనిషి కాకుండా పోతాడు అనేది మాత్రం దయచేసి అనుకోవద్దండి టికెట్ ఇస్తే అదొక రెస్పాన్సిబిలిటీ అదొక సపరేట్ రెస్పాన్సిబిలిటీ టికెట్ రాకపోయినా మీరు మీరు నా నా వాళ్ళు కాకుండా పోతారని అనుకుంటే టికెట్ వచ్చినా రాకపోయినా మీరు ఎప్పటికీ నా వాళ్ళుగానే ఉంటారు అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పా జుట్టుంటే మూడేసుకోవచ్చు అని జుట్టుంటే మూడేసుకోవచ్చు జుట్టే లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు కాబట్టి ఖచ్చితంగా టికెట్ల కాడ మాత్రం టికెట్లు ఇచ్చే విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ కూడా నా నిర్ణయాన్ని నేను తీసుకొని తీసుకోబోయే నిర్ణయాలను ప్రతి ఒక్కరూ కూడా పెద్ద మనసుతో సహకరించే కార్యక్రమాలు జరగాలి ఇది కాకపోతే ఇంకొకటి ఇస్తాం ఇది జరగకపోతే ఇంకొకటి జరుగుతుంది లీడర్ మీద నమ్మకం ఉంచాలి పార్టీ మీద నమ్మకం ఉంచాలి